టీడీపీ వాళ్ళు జగన్ గారిని ఎన్ని కావాలని విమర్శించండి, జగన్ యొక్క మంత్రులను ఎమ్మెల్యేలను విమర్శించండి, అలాగే వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించండి, లోకేష్ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పటి ఆయన విమర్శించండి, వైసీ టీడీపీ ఎమ్మెల్యేలను విమర్శించండి, అలాగే మీరు జనసేనని విమర్శించండి. మేమే అబ్జెక్షన్ లేదు మాకు, మేమే జనసేన తప్పు చేసి విమర్శించండి. అదేవిధంగా జనసేనలో ఉండే నాయకులు కళ్యాణబాబు ఎవరిని వ్యక్తిగతమైనటువంటి దోషం ఇప్పుడు చేయాల, వ్యక్తిగతమైన విమర్శలు చరణ్ కళ్యాణబాబు చంద్రబాబు నాయుడు గారిని కానీ జగన్ గారిని కానీ వాళ్ళు చేసిన పాలసీలు వాళ్ళు చేసిన తప్పులనే విమర్శించారు తప్ప వాళ్ళ వ్యక్తిగత జీవితం కల్లా. కానీ ఎందుకు నేను ఫీల్ అవుతానంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొన్న జగన్ గారు ఫీల్ అయిన ఫీలింగ్ నేను అనుభవించాను, కళ్యాణబాబు అనుభవించాం. వ్యక్తిగతమైన దూషణ టీడీపీ హయాంలో జరిగింది. మా మీద టీడీపీ హయాంలో భయంకరంగా చేశారు, పర్సనల్ ఫ్యామిలీ జోలికి వచ్చారు. అలాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఎంతోమంది పచ్చి బూతులతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మేము ఎంత బాధపడ్డాం నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు మేము మొన్న జగన్ గారు బాధపడ్డారు బాగా అయింది, చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు బాగా అయింది అనుకునేంత కుసంస్కారులు కాదు. మేము ఎంత బాధపడ్డామో వాళ్ళు అంత బాధపడ్డారు కదని వాళ్ళ మీద మేము సింపతి చూపించాము, లేకపోతే వాళ్ళ మీద మాకు ఎంపతి చూపించాము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మాకు అదే ఎంపతి ఉంది, అయ్యో పాపం అయినట్లు అన్నారని. దయచేసి ఆ పెయిన్ ఏంటో ఆ బాధ ఏంటో మా కుటుంబం అలాగే జనసేన పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ అలాగే ప్రజారాజ్యం పెట్టి అన్నయ్య పెట్టిన అన్నయ్య మీద ఎన్నోసార్లు వ్యక్తిగత హననం వ్యక్తిగత దూషణ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఈ రెండు పార్టీల వాళ్ళు. అప్పుడు మేము బాధపడ్డాం దిగమింగుకున్నాం. తర్వాత ఇప్పుడు మొన్న జగన్ చూసినా చంద్రబాబు నాయుడు గారిని చూసినా రెండు ఎస్పెషల్లీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మాత్రం నాకు మనసు కలిచేసింది. ప్లీజ్ 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 పర్సనల్ అటాక్ ఆన్ ఫ్యామిలీస్, పర్సనల్ అటాక్ ఆర్ వ్యక్తిగతమైన దూషణ నువ్వు చెత్త బూతు మాటలు అవన్నీ ఆఫ్ చేయండి. ఎంతైనా క్రిటికల్గా విమర్శించండి, కేసులు పెట్టండి, తప్పులు చేసి శిక్షించండి, జైల్లో వేయండి. ఇలాంటి కుసంస్కారమైనటువంటి పనులు ఏ పార్టీలోనూ చేయొద్దు. దయచేసి అన్ని పార్టీల వాళ్ళకి ఇంక్లూడింగ్ మా జనసేనలో ఎవరైనా అలాంటి నోరు జారిన వ్యక్తులు ఎవరైనా ఒకళ్ళారు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, అన్ని పార్టీల సభ్యులకి చెప్తున్నాను, ప్లీజ్ వ్యక్తిగతమైన దూషణ కుటుంబాలని దూషించకండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.